అనంతపురం జిల్లా ధర్మవరంలో విశ్వ మానవ అధికార పరిషత్ ఆధ్వర్యంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సౌత్ జోన్కు ఎన్నికై సుమతల మీడియాతో మాట్లాడారు. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి కృషి చేస్తున్నామని, సమాజంలో స్త్రీలకు గౌరవం అందేలా చూస్తామన్నారు. మా ఆర్గనైజేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కౌన్సిల్లో విశ్వ మానవ అధికార ఆర్గనైజేషన్ కింద మమ్మల్ని సౌత్ ఇండియా జోన్కి ఉమెన్ సెల్కి నన్ను లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నా వంతు సర్వీస్ని నేను చేయడానికి ఈ ఆర్గనైజేషన్ తరఫున ధర్మవరం డివిజన్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మహిళలపై జరిగే అన్యాయాలు అక్రమాలకు అండగా ఉంటూ లీగల్ సర్వీస్ వాళ్ళకు అందిస్తూ వాళ్ళకి ఎటువంటి అవసరాలైనా వారికి జరిగిన ఎటువంటి అన్యాయాలైనా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి అధికారుల ముందుకు తీసుకెళ్లడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్లకు అండగా ఉండడానికి మేము లీగల్గా వాళ్లకు ముందుండి వారి సమస్యను పరిష్కారం చేస్తూ ఈ దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటాము. మాకు తెలియని పక్షంలో ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నాయడలా వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్లకు మేము మోరల్ సపోర్టు, లీగల్ సపోర్టు అట్లా వాళ్ళకు సపోర్ట్ చేసి వారి సమస్యను తీర్చి వాళ్ళకు సహాయంగా ఉండడానికే మేము ధర్మవరం పట్టణంలో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఒక కమిటీ ఫామ్ అయినాము. ఇందులో 17 మంది సభ్యులు ఉన్నారు. మేము సౌత్ ఇండియా జోన్ తరపు నుంచి పనిచేసుకుంటాము, స్టేట్ లెవెల్లో మన టౌన్ లెవెల్లో కూడా పనిచేస్తుంటాము. ఎవరికి ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి సలహాలు అవసరమైనా వారు తప్పకుండా మమ్మల్ని సంప్రదించి మా సేవలను ఉపయోగించుకోవాలనేసి ఈ సందర్భంగా ధర్మవరం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన